కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల మండలంలోని సుందరియ కాలనీలో గతంలో ఉన్న ఆర్డీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఉన్నప్పుడు 53 మంది డ్రైవర్లకు పట్టాలు మంజూరు చేశారు. కానీ అప్పటిలో నీళ్లు లేకపోయినా దూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకొని వారి స్థలాల్లో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫౌండేషన్ వేసుకున్నారు. కానీ రెవెన్యూ అధికారులు వైఎస్ఆర్ కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా కన్నేర చేశారు. పట్టాలు ఉన్న వారికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విఆర్ఏ విఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు జేసీబీని తీసుకువెళ్లి కఠిన పునాదులను తోసి చదును చేశారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ పనిచేసుకునే కూలి పనిచేసుకునే వాళ్ళము. ఆ రోజు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో కమలమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు శ్రీనివాసులు రెడ్డి అనే ఆర్డీఓ గారు ఉన్నప్పుడు మాకు తలా 2 సెంట్లు స్థలం ఇచ్చి సర్వే గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు సర్వే చేసి తలా 2 సెంట్లు స్థలం ఇచ్చినారు. మేము అప్పో సపో చేసుకుని బేస్మడాలు వేసుకున్నాం. ఈరోజు బేస్మడం వచ్చి 1 లక్ష రూపాయలు దాగింది దాదాపుగా. కానీ ఎంత హీనంగా నీళ్లు లేకుండా ట్యాంకర్లు పెట్టి 1000 రూపాయలు రోజు బాడిగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుచుకొని బేస్మడాలు వేసుకున్నాం. ఏదో వస్తాడు వస్తాడని చెప్పి ఏమి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు బిల్డింగ్లు రాలే. ఆ తిరిగి వదిలేసినాము. జగనన్న వస్తాడు మాకు జగనన్న వస్తాడు అని చెప్పి మేము కాసుకొని ఉంటే ఈరోజు ఆ జగనన్నే మాకు అడుపు కొట్టినాడు. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు చెప్పండి. మీరే మాకు ఏదో సహాయం చేసి మాకు న్యాయం చేయాలని మాకు నష్టపరిహారం కట్టేయాలని మేము మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మేము నీళ్లు లేవు, మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ పట్టాలే ఇచ్చింది మాకు. నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఉండడానికి నీళ్లు కొడితే ఇబ్బందిగా ఉంది. బిల్లింగ్ వేసి ఇస్తే ఏదో ఒకటి బిల్లింగ్ అయినా శాంక్షన్ చేసి అట్టైనా వేసుకొని ఉంటాము. తెచ్చుకుంటే కూలికి పోవాలా, లేకపోతే తినడానికి లేదు. ఇంక ఎట్ట వేసుకొని ఉండారా మేము? అది చెప్పండి సార్. ఇది ఉండడానికి ఇల్లు కుర్తా లేవు ఇక్కడ, మేము బాడేకుండము. ఇంకా ఎట్టనో మీరే చూసి చెప్పండి. ఇంకా